అమరావతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ప్రజల నుంచి స్పందన లేదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. 10 మంది పేడ్ ఆర్టిస్టులే రోడ్ల మీద కనిపించారు తప్ప స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు లేరని అన్నారాయణ. ప్రజల నాడి ఏంటో తమ ప్రభుత్వానికి తెలుసన్న బొత్స ఆ దిశగానే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మే అందరూ ఇది ధర్నా చేయండి, హర్తాలు చేయండి, లేకపోతే ఊరేగింపులు చేయండి. మీ అందరూ అంట ఏదో బాగున్నాం, నిజమే కదా, రాష్ట్రం అంతా అట్టుడికిపోతే తిట్టు, రాష్ట్రం అంతా ధర్నాలతో మానిపోకపోతే తిట్టు, అందరూ జేజేలతో వచ్చి అనుకుంటారేటో. పాప చంద్రబాబు నాయుడు గారు అనుకున్న పాప అమాయకత్వం తెలుసు ప్రజల నాని, మాకు తెలుసు ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు, ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు, మా ప్రభుత్వ విధానాన్ని ప్రజలు ఏ విధంగా అంగీకరిస్తారో మాకు తెలుసు. ఆ ప్రకారమే ప్రజాప్రభుత్వం, ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. కాబట్టి అటు ఎక్కడి నుంచి కూడా స్పందన లేకపోవడం కారణం అదే కారణం. పేదర్స్ డబ్బులు ఇచ్చుకుని 10 మంది కేకలేస్తారు, కానీ 100 మందికి మాట్లాడలేదే. 100 మంది నీకు అమ్ముడిపోతారు అనుకుంటే పొరపాటే. అలా 5-10 మందో అమ్ముడిపోతే పోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి. అందు 100 మంది అమ్ముడిపోతారు, దేశమంతా అమ్ముడిపోతుంది, రాష్ట్రం అమ్ముడిపోతుంది అనుకుంటే పొరపాటు, అది దాడితనమైంది.